సినిమా చూసినప్పుడు నన్నే చూసుకున్నా సార్ నేను కొన్ని సీన్ మొత్తం కాదు కానీ కొన్ని 13 ఇయర్స్ నుంచి అదే విలేజ్లో ఉంటున్నా నేను. ఫస్ట్ పోస్టింగ్ అది అంటే నా జాబ్ అదే విలేజ్లో వచ్చింది సావర్ఖేడా 2010లో. అయితే ఎప్పుడైతే హెచ్ఎం చేంజ్ అయిపోయిండో నా మీద కొంచెం బాధ్యత పడింది. అప్పుడు డిసైడ్ అయ్యి స్ట్రెంత్ మరి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేవాళ్ళు చాలామంది. అయితే నేను మరి జాబ్ సంపాదించింది వీళ్ళకి సర్వ్ చేయడానికి కదా అని తనతో ఒప్పించి అప్పుడు బాబు ఆమె తను ప్రెగ్నెంట్ ఉండే అప్పుడు 2013లో అదే విలేజ్కి వెళ్ళి మా పాపను జాయిన్ చేసినాం. తనకు 10th అక్షర అప్పుడు 1st క్లాస్లో జాయిన్ చేసినాం సార్. అట్లా అట్లా ఊహించుకోలేదు. లాస్ట్ ఇయర్ నేషనల్ అవార్డు వచ్చింది ప్రెసిడెంట్ గారు విన్నాను. ఏది ఊహించుకోలేదు సార్. అంటే ఏది ఇట్లా ఇది అవుతుందని చేయలేదు కానీ కొందరు ఇన్స్పిరేషన్ తీసుకున్నా అప్పుడున్న హెచ్ఎం పోతాను సార్ కానీ అంటే మనం ఏదైనా ఆశించి చేస్తే అది గొప్ప ఫలితాలు గారి కోర్టు ఉంది అంతే నిస్వార్థంగా చేసే పని సక్సెస్ అవుతుందని అది నిరూపితమైంది సార్. 39 ఇయర్స్లోనే నేషనల్ అవార్డు యంగెస్ట్ టీచర్గా అని అన్నారు. ఇంట్లో చాలా హ్యాపీ అనిపించింది. సినిమా చూసినప్పుడు అంటే దీక్ష కంటే ముందు సినిమా చూసిన ఒక 5 డేస్ బ్యాక్ చూసిన సినిమా చాలా నచ్చింది. ఆ విలేజ్లో మీరు వెళ్ళి ఆ క్యారెక్టర్ని అట్లా తీర్చిదిద్దారు కదా చాలా అంటే చాలా నచ్చింది. కానీ నేను ఎమోషనల్ అయిపోయినా ఆ బాబు నీళ్ళు ఇచ్చే సీను నాకు జ్ఞాపకం వచ్చింది. ఎందుకంటే ఈ ఆల్కహాలిక్ నానాహాల్కహాలిక్ మారడానికి 10 డేస్ పట్టింది సార్ నాకు. అంటే నేను తినలే ఇక అప్పుడు కూడా 108 ఉండే అప్పుడు దీక్షల్లో ఉన్నప్పుడు నేను అప్పుడు ఒక నవోదయ అంటే ఎంట్రన్స్లో వచ్చినప్పుడల్లా మాల వేసుకొని ఇక అన్నీ వదిలేసుకొని అక్కడే ఉండిపోతాయి. ఆ సంవత్సరం డిసైడ్ అయినాయి ఇక కరోనా టైంలో పిల్లలందరూ ఇంటికాడనే ఉంటున్నారు కొంచెం బిహేవియర్ చేంజ్ అవుతున్నది పేరెంట్స్ దగ్గర అయిపోయిండ్రు కొంచెం మారింది. అయితే ఇంతమంది తయారు చేసుకుని సూపర్ అండెడ్ అనుకున్నా మరి వీళ్ళు చేంజ్ అవుతున్నారు మరి ఏం చేయాలని అప్పుడు డిసైడ్ అయ్యి 10 డేస్ ఏం తీసుకోలేదు అసలు. అప్పుడు ఆ పిల్లలు వచ్చి రోజు బతిలాడే వాళ్ళు నన్ను సార్ పాలు తాగండి సార్ బిస్కెట్ తినండి అని బతిలాడితే ఆ సీన్ జ్ఞాపకం వచ్చింది సార్ నాకు. ఆ సీన్ నేను అక్కడ బాగా ఎమోషనల్ అయిపోయినా. నాకు కూడా ఒక గోల్ సార్ ఇట్లనే సూపర్ హండ్రెడ్ ఇంకా సక్సెస్ కాలేదు అంటే స్టిల్ రన్నింగ్ ప్రాసెస్ ఇది. వాళ్ళు ఇప్పుడు డిగ్రీ వరకు వచ్చారు. ఇప్పుడు హైదరాబాద్లో చుక్కారామయ్య స్కూల్లో ఉన్నారు. వాళ్ళు ఎంట్రన్స్ ద్వారా సెలెక్ట్ అయ్యి గురుకులాలు నవోదయాలు అందరూ సెట్ అయినారు. ఇప్పుడు సూపర్ 100 కాస్త సూపర్ 130 చాలా సక్సెస్ అనిపించింది. మూవీ చూసినప్పుడు అయితే బాగా ఎమోషనల్ అయిపోయినా. ఏడ్చేసిన సినిమా మొత్తం ఎమోషనల్ అయిపోయినా చాలా బాగా నచ్చింది సార్. ఎప్పుడెప్పుడు మీరు మిమ్మల్ని కలవాలని నేను సినిమా చేసేది కూడా నేను మీలాంటి గొప్ప వర్క్ చదివినప్పుడు లేకపోతే ఎక్కడన్నా నేను విన్నప్పుడు నాకు నేను చదువుకునే టైంలో నాకు మంచి గురువులు ఉంటాం. సో ఇవన్నీ ఇన్స్పిరేషన్గా తీసుకునే రాశాను. నేను రాసింది కూడా వచ్చేసి సమ్వేర్ ఎక్కడి నుంచో పుట్టింది. మీరు వాటర్ సీన్ గురించి మాట్లాడుతున్నాను. నేను ఇప్పటి వరకు ఎప్పుడు చెప్పలేదు వాటర్ సీన్ ఎలా పుట్టింది అంటే నేను ఒకసారి దీక్షలో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. నేను ఒకసారి రోడ్డు మీద మామూలుగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే అయ్యప్ప స్వామి మాల వేసుకుని కొంతమంది నడుస్తున్నారు. నడుస్తుంటే పక్క నుంచి ఆ కాలనీలో ఉన్నాడు ఆ షాప్లో కొన్ని షాపుల నుంచి బయటకు వచ్చి వాళ్ళ కాళ్ళు కాలుతాయని చెప్పేసి వాళ్ళ ఏంటి రోడ్ వాళ్ళు నడిచిన పాత్రలో ఆ దారిలో నీళ్లు వేయటం చూశాను. నేను అప్పటికే నేను ఈ ఐడియా ఉంది రాస్తున్నప్పుడు ఇది ఎప్పుడైతే చూశానో అరే ఏంటి ఒక దీక్షలో ఉన్న మనిషికి ఇంత ఏంటి ఇంత మర్యాద ఇంత భక్తి అయితే ఇంత మర్యాద జనాలు ఇస్తున్నారు అదే ఒక టీచర్కి మనం అది అలా చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి దాని నుంచి వచ్చిన ఐడియా అది. మంచి థాట్ సార్. మా విలేజ్లో కూడా టీచర్స్ అంటే వాళ్ళు ఒక భగవంతులాగా చూస్తారు. దారిలో వెళ్తూ ఉంటే చెప్పులు వదిలేసి నమస్కారం పెడతారు సార్. టీచర్లు అంటే నిజంగా అంత వాల్యూ కాబట్టి ఇక వీళ్ళకి ఏం చేసినా తక్కువ అనేది ఒక 100% ఉండిపోయింది నాకు. అదే ఇట్లా నెరవేర్చుకుంటూ చేసుకుంటూ తన సపోర్ట్ తోటి చేసుకుంటూ ఎందుకంటే మేము మనందరం యాజ్ స్టూడెంట్స్ మనం ఇంట్లో స్పెండ్ చేసే టైం కన్నా స్కూల్లో స్పెండ్ చేసే టైం ఎక్కువ. సో టీచర్లు బట్టే మనం రేపు ఎక్కువ టైం స్పెండ్ చేయడం కారణం మా తమ్ముడు అమ్మను చూసుకోవడం వల్ల నేను అదే విలేజ్లో అమ్మని తమ్ముడు చూసుకుంటూ నేను ఈ పని చేద్దామని అక్కడే సార్. చాలా గ్రేట్ సార్. నేను నిజంగా ఒక్కొక్క నేను నాకు మామూలుగా మీరు చేసిన పాయింట్స్ మీరు చేసిన గొప్ప పనులన్నీ ఒక్కొక్కటి చదువుతుంటే ఇట్స్ హ్యూమన్లీ ఇంపాసిబుల్. ఇన్స్పిరేషన్ తీసుకున్నా సార్. ఇప్పుడు ఏ టీచర్స్ డే వస్తే
న్యూస్లో ఏమన్నా పాయింట్స్ వస్తే ఆ టీచర్ నుంచి పాయింట్లు తీసుకోవడం, వాళ్ళు చేసిన గొప్ప పనులు రాసుకోవడం, ఇలా చేసి అది ఇంప్లిమెంట్ చేయడం, అది ఇంప్లిమెంట్ చేయడం. నేను నేర్చుకుంటా సార్, ఏ మంచి ఉన్నా కూడా నేర్చుకుంటా. అట్లా గ్రేట్ సార్, గ్రేట్ టీచర్ అండ్ గ్రేట్ స్టూడెంట్, స్టిల్ మీరు ఇంకా నేర్చుకుంటున్నారు, చాలా గొప్ప విషయం సార్ అది. థ్యాంక్స్ సార్. సో నైస్ టు హ్యావ్ యూ హియర్ సార్. ఎందుకంటే నేను నాకు మా ఏమంటారు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు మీ గురించి చెప్పినప్పుడు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మేము సినిమాలు ఎలా రాసేటప్పుడు ఏంటంటే ఇలాంటి ఒక మనిషి ఉంటే బాగుంటుంది అనుకుని రాస్తాం. అలాంటి మనిషి ఉన్నారు అని తెలిసినప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటుంది. సో నిజంగా చాలా సంతోషం సార్ మనం కలవటం. తప్పకుండా యా, మీరు సూపర్ 100 కాదు, మీరు మీరు రాను రాను వచ్చేసి సూపర్ 130-200 అలా. ఎంతమంది ఎంతమంది స్టూడెంట్స్ మీ లాస్ట్ ఎయిమ్ ఏంటంటే మీరు క్లైమాక్స్లో చూపించారు కదా స్కూల్ పెట్టి రన్ చేస్తారు ఊటీలో, అది నా గోల్. నేను కూడా రిటైర్మెంట్ తర్వాత ఒక ఓన్గా స్కూల్ పెట్టి అలా పేద పిల్లలకు సర్వ్ చేయాలని ఒక డ్రీమ్ నాకు. యు ఆర్ మేకింగ్ లైఫ్స్ బెటర్. సో అలాగే ఇంకా చాలామంది జీవితాలు తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. సినిమా మాత్రం సూపర్ సార్. థ్యాంక్ యూ అండి. అంటే చాలా బాగుంది. ఫ్యూచర్లో నా స్టూడెంట్స్ కూడా అట్లా ఐఏఎస్ క్యారెక్టర్ లాగా కావాలని సార్, ఆ డ్రీమ్ ఇంకా ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే మీది మీరు ఇప్పటి వరకు మాట్లాడిన దాంట్లో ప్రతిదీ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. సో యాజ్ లాంగ్ యాజ్ మీరు మనం గురించి అనుకోకుండా పక్కన వాళ్ళు మన గురించి అంటే లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే అన్నీ అంటే ఒక ఎంప్లాయీ లాగా లేను నా లైఫ్, కానీ అచీవ్మెంట్ కావాలంటే కష్టాలు ఉండాల్సిందే సార్. ఖచ్చితంగా, లేకపోతే ఏది సక్సెస్ కాదు, దానికి అర్థం ఉండదు, లైఫ్కే అర్థం ఉండదు అన్ని సుఖాలు. అవును నిజం. మాకు ఈ నథింగ్ ఏం లేదు అన్నట్టు. ఆ పల్లెటూరులో విలేజ్లోనే ఉంటాం, అంటే స్కూల్లోనే పడుకుంటాం మేము ఒక రూమ్లో. తను తన పిల్లలతో గర్ల్స్తో ఉంటుంది, తను నేను బాయ్స్ తోటి ఒకరు ఉంటాం. ఇక విలేజర్స్ ఆలోచిస్తుండ్రు ఇక సార్కి ఏదన్నా మనం చేయాలా రిటర్న్ తీసుకొచ్చినామని. అది అయినా కాకుండా పిల్లలతో ఉండడమే ఇష్టం. ఇక అదే కదా సార్ ఆనందం టీచర్. కరెక్ట్. ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ పోతాయి కావచ్చు, కానీ వీళ్ళకి గెలిచినప్పుడు లేదు లేదు. ఎందుకంటే మీరు చాలా నోబుల్ కాజ్. మీరు ఒక ఏమంటారు 100 అంటున్నారు, మీరు యు ఆర్ చేంజింగ్ సో మెనీ లైఫ్స్. సో 100% మీకు దేవుడు మంచి చేస్తాడు. అదే పడుకునేటప్పుడు అదే సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది, చాలు ఈ లైఫ్ చాలు. మనం ఇంతమందికి మంచి చేస్తుంటే నిజంగా దేవుడు మనకు మంచి ఖచ్చితంగా చేస్తాడు. సో అట్లీస్ట్ ఒక 10 విలేజెస్ లో లైబ్రరీస్ పెట్టాలన్నది. అవును లైబ్రరీస్ రీప్లేస్ చేస్తా అప్పుడప్పుడు. అవును, ఎన్నో అందరు అన్ని విషయాలు చెప్పకపోవచ్చు. సో ఆ బుక్స్ అన్ని నేర్పిస్తే అని అది ఒక థాట్ సార్. డెఫినెట్గా అది చాలా గొప్ప థాట్ అగైన్. సో బేసిక్గా మీ నోబుల్ థాట్కి మా వంతు ఒక చిన్న ఏమంటారు కానుక అనుకో అనలేము. ఎందుకంటే మీకు ఎంత మీకు నిజంగా మీరు చేసే పనికి మేము ఎంత ఇచ్చినా తక్కువ అవుతుంది. బట్ మా సైడ్ నుంచి సార్, మా సైడ్ నుంచి మీరు లేదు లేదు ఇది ఏంటంటే ఇది మీ గురించి కాదు, మీరు మీ ఏమంటారు మీ పిల్లల భవిష్యత్తు కోసం అందరు ఇది కోసం మా మా తరఫు నుంచి ఒక చిన్న ఏమంటారు స్కూల్ కోసమే, మీ స్కూల్ కోసం, మీ లైబ్రరీస్ కోసం ఏమంటారు ఇది ఇది ఒక చిన్న మా మా సైడ్ నుంచి ఒక చిన్న చదివింపు అనుకోండి ప్లీజ్. ప్లీజ్ తప్పకుండా వస్తాను నేను దాన్ని మార్చి 3వ వారంలో అలాగే తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ.